బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితోనే కేబినెట్ నిర్వహణ పెట్టాలని, ఎజెండాలోని అంశాలపై ఈసీ అనుమతి తీసుకుని మాత్రమే కేబినెట్ నిర్వహణ చేయాలని సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్తున్నారు. తప్పనిసరిగా చర్చించాల్సిన అంశాలుంటే వాటిని మాత్రమే కేబినెట్ ఎజెండాలో పెట్టాలి, అది కూడా ఈసీ అనుమతి తీసుకునే మాత్రమే అని చెప్పి సీఎం కార్యాలయానికి సమాచారం ఇచ్చారు సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం. సీఎంఓ ఇచ్చే ఎజెండాపై వివిధ శాఖలు ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాత సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ దాన్ని పరిశీలిస్తుంది, ఆ తర్వాతే కేబినెట్లో చర్చించాలి. కోడున్న నేపథ్యంలో ప్రొసీజర్ ఇది అని చెప్పి ఎల్వి సుబ్రహ్మణ్యం కేబినెట్కి సమాచారం అందిస్తున్నారు. అది కూడా 48 గంటల ముందుగానే ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. ఎజెండాలోని అంశాలపై ఈసీ అనుమతి మాత్రం తప్పనిసరి అని సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్తున్నారు. వివిధ శాఖలు ఇచ్చిన సమాచారాన్ని బేరీజు వేసుకుని ఆ తర్వాత సీఎస్కి సమాచారం ఇచ్చి మాత్రమే కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని సీఎం కార్యాలయ సమాచారం ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పారు. వివిధ శాఖలు ఇచ్చిన సమాచారాన్ని ముందు క్రోడీకరించుకోవాలని, సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ దాన్ని పరిశీలిస్తుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అది కూడా ఈసీకి 48 గంటల ముందుగా సమాచారం ఇవ్వాలని, ఈసీ అనుమతించిన తర్వాత మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో మాత్రమే కేబినెట్ భేటీ ఉండాలని, ఎజెండాలోని అంశాలపై ఈసీ అనుమతి తప్పనిసరని, ఒకవేళ ఈసీ కొన్ని అంశాలను ఏమైనా చర్చనీయాంశం కాదు అని పక్కన పెడితే వాటిని చర్చించకూడదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. ఎన్నికల సంఘం ఒప్పుకుంటేనే కేబినెట్ మీటింగ్ ఉంటుంది. సీఎస్ ఆధ్వర్యంలో ముందు కమిటీ పరిశీలించి ఆ తర్వాత సీఎంఓ ఇచ్చే ఎజెండాని పూర్తిగా డీటెయిల్డ్గా క్షుణ్ణంగా పరిశీలించి ఈసీ అనుమతితో మాత్రమే కేబినెట్ భేటీ ఉండాలని చెప్పి సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం స్పష్టంగా సమాచారం ఇచ్చింది సీఎంఓకి. సో సీఎంఓ ఇచ్చే ఎజెండాతో ఆయా శాఖల నుంచి ఆ ఎజెండా పాయింట్స్ని ముందు ఈసీ డిస్కస్ చేస్తుంది, ఆ తర్వాత మాత్రమే ఈసీ పర్మిషన్ ఇస్తుంది. అప్పుడు మాత్రమే కేబినెట్ నిర్వహణలో ఆ ఎజెండా పాయింట్స్ని డిస్కస్ చేయడానికి వీలుంటుంది. కోడున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విదౌట్ ఈసీ పర్మిషన్ కేబినెట్ డిస్కషన్ చేయకూడదు అని చెప్పి సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం సీఎంఓకి డీటెయిల్స్ పంపించినట్టుగా తెలుస్తోంది. సో ఈసీ ఆబ్వియస్గా ఆయా శాఖల నుంచి సమాచారాన్ని సేకరించి ఆ పాయింట్ డిస్కస్ చేయచ్చా లేదా అని చెప్పిన తర్వాతే కేబినెట్ మీటింగ్ పెట్టుకోవాలి. అది కూడా ఈసీ అనుమతితో మాత్రమే కేబినెట్ భేటీ ఉండాలి తప్ప ఈసీ అనుమతి లేకుండా భేటీ నిర్వహించడం సరికాదు, కోడ్ని ఉల్లంఘించినట్టు అవుతుందని ఎల్వి సుబ్రహ్మణ్యం సీఎంఓకి సమాచారం ఇచ్చారు.